साधारण भारतीय जनता पार्टी प्रति ओक्कर की तेल अभिवृद्धि की पेद्दपीट वेसे पार्टी अवनीति की दूर का उड़ेट पार्टी राष्ट्र चाला वरकू भारतीय जनता पार्टी अनुकुन्न रीतिलो सहकरिंचलेदेमो अनेटुवंटि भावन मात्रमे काकुंडा राष्ट्रंलो इवाळ दुष्प्रचारं कूडा नडुस्तुन्नटुवंटि नेपथ्यं अयिते भारतीय जनता पार्टी इंदाक चेप्पिनट्लुगा अभिवृद्धिकि पेद्दपीट वेसेटुवंटि पार्टी दानिकि तोडु असलु ओट्लतो निमित्तं लेकुंडा నినాదం మాత్రమే కాదు ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం కూడా సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేస్తూ తద్వారా భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో నడిపించవచ్చు అనేటువంటి విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ నేటి వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అదే విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూడా చాలా పెద్ద ఎత్తున తన సహకారాన్ని రాష్ట్రానికి అందించడం జరిగింది. ఇవాళ ఒక్కసారి అందించినటువంటి సహకారం మీద ఒక్కసారి దృష్టి సారించినట్లయితే ఏ పేదవాడినైనా సరే ఏమిటి నీకేం కావాలి అని అడిగినట్లయితే కూడు గుడ్డ నీడ అని చెప్పి చెప్తారు. ఇప్పుడు నీడకి వచ్చేటప్పటికి యావత్ భారతదేశంలో దగ్గర దగ్గర 4 కోట్ల ఇళ్ళని మంజూరు చేసినట్లయితే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 22 లక్షల పైచింతు ఇళ్ళు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి దగ్గర దగ్గర 180,000 రూపాయలు కేంద్రం తన సహకారాన్ని అందిస్తుంది. అంటే 32,500 కోట్ల రూపాయలు దీనికని చెప్పి కేటాయించినటువంటి నేపథ్యంలో గడిచిన 9 సంవత్సరాల కాలంలో దగ్గర దగ్గర 20,000 కోట్ల రూపాయల్ని ఈ ఒక్క ఇళ్ల కార్యక్రమానికి ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. అంటే లెక్క చూసుకున్నట్లయితే కేంద్రం అందించినటువంటి సహాయాన్ని సహకారాన్ని అందిపుచ్చుకుంటూ దగ్గర దగ్గర 65% ఇళ్ల నిర్మాణం ఇప్పటికే రాష్ట్రంలో జరిగిపోయి ఉండాలి. ఎందుకంటే 20,000 కోట్ల రూపాయలు ఇచ్చేసింది కాబట్టి. కానీ లెక్క చూసుకున్నట్లయితే 35% కూడా ఇవాళ సరిగ్గా నిర్మాణం జరగలేదు అనేటువంటి విషయం వాస్తవం. కనుక భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారం ఏదైతే ప్రభుత్వం ఉన్నదో ఇక్కడ ఆ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి మీరు ఏదైతే ఇళ్ళు నిర్మాణం చేసి ఇవ్వాలో వారికి ఇప్పటి వరకు కూడా సరైన రీతిలో మీరు ఇళ్ళ నిర్మాణం జరపనటువంటి నేపథ్యంలో మీరు పేదలకు ఇచ్చేటువంటి సమాధానం ఏమిటి అని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మీరు జనాన్ని ప్రజల్ని అడిగితే మీకే తెలియొస్తుంది. మీరు కూడా రహదారుల మీద వెళ్తూ ఉంటారు కాబట్టి మీరు కూడా ఎంత ఇబ్బందిగా ఉంటుందో మీరు కూడా అనుభవించి ఉంటారు. జాతీయ రహదారు కేంద్ర ప్రభుత్వం అంటే 2014 సంవత్సరానికి ముందు ఆంధ్ర రాష్ట్రంలో 4,119 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉంటే 2022 జనవరి కల్లా ఆ నిడివి 8,683 కిలోమీటర్లకి పెరగడం జరిగింది. దగ్గర దగ్గర 115,000 కోట్ల రూపాయల మేరకు ఇవాళ రహదారుల నిర్మాణం జరగడం కావచ్చు లేకపోతే టేక్ ఆఫ్ కి రెడీగా ఉండటం కావచ్చు. ఆ స్థితిలో ఇవాళ జాతీయ రహదారులు ఉన్నాయి. అంటే దగ్గర దగ్గర 4,000 చిల్లర నుండి 8,000 చిల్లర కిలోమీటర్లకి ఇవాళ జాతీయ రహదారులు మన రాష్ట్రంలో పెరిగాయి. కేంద్రం ఇచ్చినటువంటి నిధుల ద్వారా వేసినటువంటి జాతీయ రహదారులు తప్పించి ఇవాళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు ఎక్కడ నిర్మాణం చేసిందో రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పవచ్చింది. దానిలో భాగంగానే ఆ రహదారుల్లో నేషనల్ హైవేస్ లో భాగంగానే విజయవాడ నుండి మచిలీపట్నం అంటే బెంజ్ ఫ్లైఓవర్ ని కలుపుకుంటే దాంట్లో అంతర్భాగమే అది 1,470 కోట్లు. కర్నూలు నుండి కడప మైదుకూర్ మీదుగా వెళ్లేటువంటి రహదారి ఏదైతే ఉందో దానికి 2,000 కోట్లు. విజయవాడ నుండి బెంగళూరు వయా కడప అంటే రాయలసీమకి అమరావతికి అనుసంధానం లేదు అని భావించినటువంటి నేపథ్యంలో ఈ రహదారికి అనుమతి ఇవ్వడం జరిగింది. దానికి గాను 1,900 కోట్లు. అదేవిధంగా విజయవాడ బైపాస్ గొల్ల మన బ్రిడ్జ్ కూడా వస్తుంది దానికి గాను అయ్యేటువంటి ఖర్చు 1,600 కోట్లు.
అదే విధంగా గొల్లపూడి నుండి ఇప్పుడు గన్నవరం వరకు ఇటువైపున దానికి అయ్యేటువంటి ఖర్చు ఇవాళ 1120 కోట్లు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో చేసినటువంటి అభివృద్ధి. కానీ ఇవాళ రోడ్లకు వచ్చేటప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం జవాబు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదేవిధంగా జాతీయ విద్యా సంస్థలు, ఏపీ డివిజన్ యాక్ట్ ఏదైతే ఉందో దానిలో 5 సంవత్సరాల కాలంలో ఫలానా 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 విద్యా సంస్థలు ఆంధ్ర రాష్ట్రంలో మేము స్థాపిస్తామని చెప్పి బిల్లులో ఉంది. 5 సంవత్సరాల వ్యవధి కాలం ఉంది. కానీ బిల్లు ఎప్పుడైతే ఆమోదం పొందిందో 2 సంవత్సరాలలోనే ఇంచుమించు అన్ని విద్యా సంస్థలు, జాతీయ విద్యా సంస్థలు అన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. ఆ రకంగా చూసుకున్నట్టయితే మంగళగిరిలో ఉన్నటువంటి ఎయిమ్స్ ఏదైతే ఉందో దానికి 1610 కోట్లు, మరి ఐఐటి ఏదైతే తిరుపతిలో ఉందో దానికి 700 కోట్లు, వైజాగ్లో ఉన్నటువంటి ఐఐఎం ఏదైతే ఉందో దానికి 680 కోట్లు, చిత్తూరులో ట్రిపుల్ ఐటి ఏదైతే ఉందో దానికి 130 కోట్లు, తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి ఎన్ఐటి ఏదైతే ఉందో దానికి 300 కోట్లు, మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దానికి 250 కోట్లు. అదేవిధంగా మరి పెట్రోలియం యూనివర్సిటీ వైజాగ్లో పెట్టారు. ఇది కాకుండా నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ నార్కోటిక్స్ దానికి సంబంధించి 600 కోట్లు రూపాయలు. ఇది కాకుండా ట్రైబల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రమాణాలతో కూడిన ఈ విద్యా సంస్థలన్నింటిలో కూడా మన బిడ్డలకు కూడా దాంట్లో పర్సంటేజ్ ఉంటుంది. కనుక మన బిడ్డలకు కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో 2 సంవత్సరాల కాలంలోనే ఇవి ఐదర్ టెంపరీ క్యాంపస్ నుండి ప్రారంభం కావడం, అసలు కొన్ని బ్యాచ్లు పాస్ అయ్యి బయటకు వెళ్ళిపోవడం, ఐఐఎం విద్యార్థులు అయితే కోట్లాది రూపాయలు వాళ్ళ పే ప్యాకేజ్ వారు అందుకోవడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి విషయాలు. కనుక కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా కూడా ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే ఎయిర్పోర్ట్స్ వస్తే విజయవాడ ఎయిర్పోర్ట్ యొక్క విస్తరణ, తిరుపతిలో వచ్చి అంతర్జాతీయ ప్రమాణాలు కల్పించడం, అదేవిధంగా రాజమండ్రి, కడప, కర్నూలు ఇక్కడ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఎయిర్పోర్ట్ని స్థాపించడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా పరిశ్రమలు చూసినట్లయితే ఇక్కడ కనుక పరిశ్రమలు ఉంటే మన బిడ్డలకి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం అసలు పరిశ్రమలు తీసుకురావడంపై ఇంతవరకు కూడా దృష్టి సారించలేదు. ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు భయపడి పెట్టుబడిని వెనక్కి తీసుకుని వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తున్నారు. జాకీ మన అందరికీ తెలుసు. అదేవిధంగా మన నుండు ఏదైతే ఉందో 3000 కోట్ల రూపాయలతోటి పెట్టుబడి పెట్టడానికి వచ్చినా కూడా ఇవాళ ఆ పెట్టుబడిని తీసుకెళ్ళి కోయంబత్తూరులో పెట్టినటువంటి నేపథ్యం. కనుక ఇవాళ పెట్టుబడులు రాష్ట్రంలోకి రావట్లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని రాష్ట్రానికి అందిస్తూ మీరు కనుక సహకరించినట్లయితే ఇక్కడ పరిశ్రమలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పిన నేపథ్యంలో మెట్టెక్ పార్క్ ఏదైతే ఉందో వైజాగ్లో దాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. అదే విధంగా వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడోర్, ఇది ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సహకారంతో, వారి యొక్క భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వం 4211 కోట్ల రూపాయల మేరకు ఇక్కడ ఈ చెన్నై కారిడార్ని డెవలప్ చేయడానికి సన్నద్ధంగా ఉన్నారు. అదేవిధంగా పారిశ్రామిక నోడ్స్ కనుక చూసుకున్నట్టయితే విశాఖ, మదనపల్లి, దొనకొండ, శ్రీకాకుళం, కొప్పర్తి ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మనకి ఈ నోడ్స్, ఈ పారిశ్రామిక నోడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఒక రకంగా చెప్పాలంటే మనం గ్రామీణ ప్రాంతాల్లో చూసే ప్రభుత్వం ఏదైతే నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్తున్నదో వాటన్నిటికి కూడా వనరులు ఎన్ఆర్ఈజీపీ నుండే తీసుకుంటున్నారు అనేటువంటి విషయం మీకే కాదు ప్రజలకు కూడా తెలిసినటువంటి విషయమే. అయినా కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా మా మీద ఉన్నది. ఆ విధంగా చూసినట్లయితే ఎన్ఆర్ఈజీపీ కింద 2020 నుండి 2021 వరకు 10310 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావడం జరిగింది. అదేవిధంగా 2021 నుండి 2022 ఆ సంవత్సర కాలానికి 7183 కోట్ల రూపాయలు రావడం జరిగింది రాష్ట్రానికి.
మరి 22 నుండి 23 వరకు 8273 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావుందండి. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కట్టినా లేదా గ్రామ సచివాలయాల నిర్మాణం జరిగినా మరి ఇళ్ళకు గాను భూమిని ఏదైతే చదువు చేస్తున్నారో ఆ పన్ను చేపట్టినా ఇవన్నీ కూడా ఈ ఎన్ఆర్జీపి అంటే కేంద్రం ఇచ్చేటువంటి ఈ ఎన్ఆర్జీపి వనరుల్ని వినియోగించుకునే చేస్తున్నారు అనేటువంటి విషయం మీ ద్వారా మళ్ళీ మరి ఒక్కసారి ప్రజలకి నేను తెలియజేసుకుంటాను. అదేవిధంగా బియ్యం ఇందాక అనుకున్నాం పేదవాడికి గూడు ఎంత కావాలో మరి కూడు కూడా అంతే కావాల్సినటువంటి రేటు. కరోనా సందర్భంలో మనందరికీ తెలుసు పేదవాడు ఎంత విలువల్లాడిపోయాడు మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక ప్రధానమంత్రి గారు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చి దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది పేద ప్రజలకి కరోనా నాటి నుండి నేటి వరకు కూడా 5 కిలోలు బియ్యం ఉచితంగా 1 కిలో పప్పు ఉచితంగా పేదలకు అందిస్తున్నటువంటి నేపథ్యం. మరి ఈ కార్యక్రమం కింద ఏదైతే మోడీ బియ్యం అని చెప్పి ప్రాచుర్యంలో ఉన్నదో ఇప్పుడు దాని కింద చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో దగ్గర 90 లక్షల మందికి కార్డు హోల్డర్లకి ఇవాళ ఆ ఉచిత బియ్యం అందుతున్నటువంటి నేపథ్యం. అలా చూసుకున్నట్లయితే 2020-21 కాను దగ్గర 8500 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి అందింది ఈ బియ్యం ద్వారా. అదేవిధంగా 2021-22 సంవత్సరానికి కాను 9300 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అందింది. మరి అదే 2022-23 కాను దగ్గర 10200 కోట్ల రూపాయలు ఈ ఉచిత బియ్యం కింద మనకు రాకుంది. కిసాన్ సమ్మాన్ నిధి మరి రైతే రాజు అని చెప్పి అనేక సందర్భాల్లో మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవాళ వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అందరికీ తెలుసు. మరి నీమ్ కోటెడ్ యూరియా దగ్గర నుండి ఫసల్ బీమా యోజన దగ్గర నుండి మరి కిసాన్ సమ్మాన్ నిధి దగ్గర నుండి ఎన్నో రకాల సంస్కరణలు కొత్త పథకాలు రైతన్నకి అండదండగా ఉండాలి అనేటువంటి భావంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికలకి ముందు ప్రజల వద్దకు వెళుతూ ఓట్లు అడుగుతున్నటువంటి సందర్భంలో నేను కనుక ముఖ్యమంత్రిని అయితే 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకి నేను పెట్టుబడి కింద ఇస్తాను అని చెప్పి వారి మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మరి ఇవాళ చూసినట్లయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి జవాబు చెప్పాలి. మీరు ఇస్తున్నారా 12,000? కేంద్రం ఇచ్చేటువంటి 6,000 ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ 6,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో దాన్ని కలుపుకుని మీరు ఇవాళ 6,000 నేను ఇస్తున్నానని చెప్పి చెప్తున్నారు. అంటే 12,000 మీరు అది కలుపుకుని చెప్తున్నారు కానీ మీరు స్వయంగా దాన్ని ఇవాళ రైతులకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఇది ఒక రకంగా రైతుల్ని మోసం చేశారనే మేము భావిస్తాం. ఇవాళ దాని కింద రాష్ట్రంలో ఉన్నటువంటి దగ్గర 49 లక్షల మంది రైతులకి ఇవాళ లబ్ధి చేకూరుతుంది అని చెప్పి మీ అందరికీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్మార్ట్ సిటీల కింద చూసినట్లయితే అమరావతికి దగ్గర 480 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి కాకినాడ తిరుపతి వైజాగ్ వాటన్నిటి కూడా 400 కోట్లకి పైగా ప్రతి ఒక్క దానికి కూడా ఇవ్వడం జరిగింది. ఇది సత్యం అని చెప్పి తెలియజేస్తున్నాను. రైల్వేలకు వచ్చేటప్పటికి ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర 72 స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరణ చేయటం కానివ్వండి లేకపోతే విస్తరణగా చేయటం కానివ్వండి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మన రాష్ట్రంలో జరుగుతుంది. మరి నడుకుడి శ్రీకాళహస్తి ఏదైతే దశాబ్దాల కాలంగా మన తెలుగు ప్రజల యొక్క కళ ఏదైతే ఉందో దానికి గాను కేంద్ర ప్రభుత్వం 2,003 కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది. కానీ మందగతిన ఇవాళ ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు.